ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పేదలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని, పేదలకు తొలి విడతగా కనీసం 5,000 ఇవ్వాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డుల దారులందరికీ డబ్బులు ఇవ్వాలని, కేంద్రం ఇస్తున్న నగదుతో పాటు రాష్ట్రం కూడా ఇవ్వాలని కోరారు. వెంటిలేటర్ల తయారీ నిమిత్తం ముందొస్తున్న సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని, రాష్ట్రంలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని, ఆక్వా హార్టికల్చర్ పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని, ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూచించారు. పక్క రాష్ట్రంలో కూర్చుని సీఎం జగన్ పై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. కరోనాపై తప్పుడు లెక్కలు చెబుతున్నామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ వ్యాధి ప్రబలిపోతే మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కార్యకర్తలను ఎందుకు సోకలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ప్రధానమంత్రి గారు 2 కార్యక్రమాలు ఇచ్చారు. ఏదైతే ఒకరోజు జనతా కర్ఫ్యూ ఇచ్చారు, ఆ తర్వాత లాక్డౌన్ ఇచ్చారు. నిన్న కూడా ప్రధానమంత్రి గారు ఒక పిలిపిచ్చి మొత్తం 9 గంటల నుంచి 9:09 వరకు 9 నిమిషాలు దీపాలు వెలిగించండి, ఇంట్లో ఉండే లైట్లు ఆర్పండి, సంఘీభావాన్ని తెలియచేయమని దేశానికి ఒక పిలిపిస్తే స్వచ్ఛందంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా ఇంటి ముందర రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు, సంఘీభావాన్ని తెలియజేశారు. అది ప్రజల్లో ఉండే చైతన్యం, ప్రజలు చూపించే చొరవ. అదే సమయంలో ప్రజలందరూ నేను ఒకటే కోరుతున్నా, నేను చాలాసార్లు చెప్పాను, నేను కూడా చాలామంది ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతున్నాను, వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కూడా తీసుకుంటూనే ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. మనం చేతల్ని పరిశుభ్రంగా కడుక్కోవడం ఎప్పటికప్పుడు, అది కూడా సబ్బుతో, అంటే ఏదైతే ఉంటుందో దీంతో వాష్ చేసుకోవడం, ప్రాపర్గా చేసుకోవడం. మామూలుగా మన అలవాట్లు 23 సార్లు ముఖాన్ని చేయి తచ్చేస్తూ ఉంటుంది, కన్ను కావచ్చు, ముక్కు కావచ్చు, కొంతమంది నోరు కావచ్చు, ఎక్కడన్నా సరే ఇది అలవాటు. కానీ ఈ కరోనా వ్యాపించేది టచ్ పాయింట్స్ ద్వారా వస్తుంది. ఎవరికైనా కరోనా ఉండి వాళ్ళు ఎక్కడన్నా టచ్ చేసి ఆ పాయింట్ని మనం టచ్ చేసినప్పుడు అక్కడి నుంచి మన ముక్కు దగ్గరనో నోటి దగ్గరనో కన్ను దగ్గర పెట్టుకుంటే మనకి ఇది వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం.